సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో పెన్షన్ పంపిణీ కొనసాగుతోంది. 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచే సచివాలయ ఉద్యోగులు, టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంచుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నా లెక్క చేయకుండా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. మొత్తం పెన్షన్లన్నీ ఇవాళే పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే భారీ వర్షాలు పడుతూ ఉండడంతో ఈసారి 100% పెన్షన్ల పంపిణీ తొలి రోజు పూర్తి కావడం కష్టమేనని భావిస్తున్నారు. సాధ్యమైనంత మేర పంపిణీ చేయబోతున్నారు. మిగిలిన వారికి సోమవారం అందజేయనున్నారు. ఈ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటించాల్సి ఉండగా భారీ వర్షం నేపథ్యంలో సీఎం పర్యటన రద్దయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 64,37,474 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వస్తోంది. వృద్ధులకు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉండగా దివ్యాంగులకు నెలకు 6,000, పూర్తిగా దివ్యాంగులైతే వారికి నెలకు 15,000 పెన్షన్ ఇస్తోంది. అలాగే కిడ్నీ, తల్సేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలకు 10,000 ఇస్తోంది.